వెహికల్ సార్, సెడాన్ వెహికల్స్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ నుంచి కూడా ఎక్కువ కస్టమర్స్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే స్కోడా ర్యాపిడ్లో 3 వెహికల్స్ అయితే ఆటోమేటిక్ డీజిల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్టైల్ ప్లస్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ సార్. డ్రైవింగ్ వచ్చేసి 81,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ వెహికల్. ఇది మనకు డీజిల్ ఆటోమేటిక్ అంటే అరౌండ్ మనకు 18 దాకా మైలేజ్ ఇస్తుందండి, 16 to 18 దాకా, 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇంకా మీకు తెలిసిందే టచ్ స్క్రీన్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ 20,000 to 25,000 ఇన్వెస్ట్మెంట్ టచ్ స్క్రీన్ కూడా కస్టమర్ చేయించుకున్నారు. చూసుకుంటే ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 6 lakhs to 6 lakhs 50,000 అండి. 6 lakhs to 6 lakhs 50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. మారుతి బెలెనో వెహికల్ సార్. సో చాలామంది కస్టమర్స్ వచ్చేసి బెలెనో షిఫ్ట్ వెహికల్ డిజైర్ వెహికల్స్ గురించి కూడా ఎక్కువ అడుగుతారు. మన దగ్గర అయితే బెలెనో వెహికల్ దగ్గర 6-7 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఇందులో ఆటోమేటిక్ వెహికల్ ఉన్నాయి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఉన్నాయి, పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఈ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి. ఇది వెహికల్ 2017 మోడల్. ఇందులో జీటా వేరియంట్ అండి, టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్. సో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ఫీచర్స్ ఆల్ఫాకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఉంటాయి ఈ వెహికల్ కూడా. ఇందులో మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. సో డ్రైవింగ్ కూడా వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. డ్రైవింగ్ కూడా చాలా తక్కువ తిరిగాడు కస్టమరు. చూసుకుంటే టైర్ చూసుకుంటే అరౌండ్ 40-50% అయితే టైర్ లైఫ్ అయితే ఉంది వెహికల్కు. సో డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యున్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. చూసుకుంటే మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs 30,000 లేదంటే 6 lakhs 40,000 అండి, 6 lakhs 30,000 లేదంటే 6 lakhs 40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే వర్ణ ఫ్లూయిడిక్ వెహికల్ సార్. ఇది మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి. 16 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ అండి. డీజిల్ మాన్యువల్ వెహికల్ 2016 అండి, 2016 మోడల్ వెర్నా వెహికల్. సో ఇది చూసుకుంటే మనకు డ్రైవ్ మైలేజ్ కూడా 18 దాకా మైలేజ్ ఇస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది సార్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. చూసుకుంటే మనకు డ్రైవింగ్ వచ్చేసి 63,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది సార్. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs to 6 20 6 30, 6 lakhs to 6 20 6 lakhs to 30 బడ్జెట్లు కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. రెనాల్ట్ డస్టర్ వెహికల్ సార్. ఎస్యూవీలో ఈ వెహికల్ గురించి మా దగ్గర వచ్చేసి మంత్కు కనీసం అంటే ఒక 10 కార్స్ అయితే సేల్ చేస్తామండి. చూసుకుంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి RXZ అండి. RXZ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది సార్. మనకి ఎక్కడైనా సార్ అగ్రికల్చర్లో వెళ్ళే కూడా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. రెనాల్ట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాడీ కూడా. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారు, 450 అయితే కోట్ చేస్తున్నారు ప్రజెంట్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారండి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 4 lakhs బడ్జెట్లో మాట్లాడవచ్చు అండి. 3 lakhs 90,000 కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్, అరౌండ్ 3 lakhs 90,000 అండి. 3,90,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి సియాజ్ వెహికల్ సార్. సెడాన్లో ఈ వెహికల్ లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు మారుతిలోనే. చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXI వేరియంట్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది ఇది. ఇది జెన్యున్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2017 మోడల్ సార్. చూసుకుంటే మనము కస్టమర్ యాక్చువల్ అయితే కోడ్ అయితే 7 lakhs 80,000 అయితే కోడ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, టచ్ స్క్రీన్ కూడా ఉంది ఈ వెహికల్కు. చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 7 lakhs to 7 lakhs 20,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేయొచ్చు సార్. అప్రాక్సిమేట్గా 770-780 కోట్ చేస్తున్నారు. 7 lakhs to 7 lakhs 20,000 బడ్జెట్లో ఫైనల్గా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది టైప్ 2 మోడల్. టైప్ 2 అనేది మనకు 2012 మోడల్ నుంచి వచ్చిందనమాట. చూసుకుంటే మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. VXI వేరియంట్ అంటే పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే ఫీచర్స్ అయితే ఉంటాయి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పెట్రోల్ అయినప్పటికీ కూడా మైలేజ్ మనకు 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 3 lakhs 90,000 అండి, 3,90,000 లేదంటే 4 lakhs బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 4 lakhs 50,000 అయితే కోట్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా నియర్ బై మనకు మ్యాక్సిమం ఎంతవరకు రావచ్చు అనేది నేను గెస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇక్కడికి వస్తే ఒక 10,000 తక్కువ అవ్వచ్చు. నేను చెప్పిన ప్రైస్ కూడా మేబీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. చూసుకుంటే మనకు
కస్టమర్తో మాట్లాడుకుంటే 3,90,000 లేదంటే 4 lakhs బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్.